Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు డ్వాక్రా మహిళలకి గతంలో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామంటే చేసింది చేస్తామని చెప్పని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వదిలేసింది కానీ నిజమైన డ్వాక్రా రుణమాఫీ చేసింది ఆసరా పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇన్ని పథకాలు చేస్తున్నా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల్లో గానవండి అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే చిల్లర ఆరోపణలు పని పాట లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడితే టీవీలో పేపర్లో పడతాం లేకపోతే సోషల్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పడతాము అదేదో చంద్రబాబు నాయుడు లోకేష్ ముందు మాకేదో గొప్పగా ఉంటుందని చెప్పిన విధంగా చిల్లర వ్యాఖ్యలు చిల్లర మాటలు మాట్లాడే విధానం నిజంగా ప్రతి ఒక్కరు గారా ఎంతో తలదించుకునే విధంగా అది మాట్లాడుతున్నారు గతంలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారా మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాలు చూడండి మీరు ఇచ్చిన హామీలు చూడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చూడండి ఆయన అమలు పరిచిన హామీలు ఒక్కసారి మీరు బేరీ చేసుకుని మీరు ఒక్కసారి చూడండి ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ప్రతి ఒక్క హామీని గారు ఆయన నిలబెట్టుకుని కేవలం సంవత్సరాల కాలంలో ఆయన పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు తూర్పు నియోజకవర్గం గనక మనం చూసుకుంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో కానివ్వండి రాణిగారి తోట కానివ్వండి కృష్ణలంక ప్రాంతంలో వరద వస్తే ఇబ్బంది పడేది ఈ ప్రాంత ప్రజలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఈ ప్రాంత ప్రజలు ఏదైతే రామలింగస్ నగరం ఉందో అప్పుడు కంకిపాడు నియోజకవర్గంలో ఉందో ఆ సమస్యని రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి ఎందుకంటే కంకిపాడు నియోజకవర్గంలోనే పెద్దపూలి పాక్ కానివ్వండి ఎలంకుదురు కానివ్వండి ఎన్ని గారు ఉండే రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అని చెప్పని అప్పుడు ప్రపోజల్ తీసుకొస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు డబ్బులు శాంక్షన్ చేస్తాం జరిగింది దాని తర్వాత దురదృష్టం ఆయన చనిపోవటం దాని తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం తెలుగుదేశం పార్టీలో రిటైనింగ్ వాళ్ళు కట్టినా ఒక్కసారి వరద వచ్చినా మీకు చిన్న ఉదాహరణ సాయిరామ్ కట్ పీసెస్ రోడ్ అని చెప్పని రిటైనింగ్ వాళ్ళు ఉన్న ప్రదేశంలో మొన్న మీడియా వాళ్ళు మీరందరు గారు ఒకసారి వెళ్ళి చూడండి మోకాలు లోటు దాకా వరద వస్తే నీళ్ళొస్తం జరిగింది రిటైనింగ్ వాళ్ళు కట్టినా ఎందుకు ఉపయోగం లేకుండా అలా విధంగా ఉంది ఈ కష్టాలన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 122 కోట్లు ఎవరో చెప్పలేదు ఆయనకి మేమెవరు గారు చెప్పలా ఆయన చూసి ప్రజల కష్టాలు తెలుసుకుని 122 కోట్లు రిటైనింగ్ వాల్ శాంక్షన్ చేస్తాం ఆ రిటైనింగ్ వాల్ గారు మేము పూర్తి చేస్తాం గారు ఈ సందర్భంగా చెప్పుకుంటాం కేవలం అదే కాదు ఈ సంవత్సరంన్నర కాలంలో తూర్పు నియోజకవర్గంలోనే దాదాపుగా 250 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలతో ప్రారంభోత్సవాలు చేసి పూర్తి చేస్తాం జరుగుతుంది మాకు ఓటైన ప్రాంతంలో కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా ఆ ప్రాంతంలో మెజారిటీ రాకపోతే వాళ్ళు ఎవరు గారు అక్కడ పట్టించుకునేవారు కాదు అదేదో ఒక బఫర్ జోన్గా పెట్టేసి ఈ ప్రాంతంలో మాకు ఓట్లు రావు కాబట్టి మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చిన్న ఉదాహరణ మా రాణిగారి తోట కానివ్వండి ఈ ప్రాంతంలో కానివ్వండి ఒక్కసారి మీరు రోజులన్నీ ఒకసారి మీరు చూసుకోండి పట్టించుకునేవారు కాదు ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్లు అందరూ వైసీపీలో వచ్చారు కాబట్టి పట్టించుకునేవారు గారు కాదు కానీ మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన ప్రాంతంలో కూడా రోడ్లు కట్టించాం డ్రైన్లు కట్టించాం పార్కులు వేపించాం అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం జరుగుతుంది
ఏ నినాదం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మనకి ఓటేసినా ఏయకపోయినా మన పార్టీ కాకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో ఏదైతే ఆయన నినాదంలో ఉందో ఆ విధానంగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరి గారు మేము అందిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఈ రోజు స్థానికంగా ఉన్న ఎంపీ గానేండి కేసినే నాని గానేండి ఎమ్మెల్యే గద్దె రామోన్ గానేండి లేనిపోని ఆరోపణలు సిగ్గుమాలిన ఆరోపణలు ఈరోజు ఎమ్మెల్యే అంటున్నారు టిక్కో గృహాలకి సమాధి కట్టింది వైసీపీ పార్టీ అని చెప్పని ఈరోజు ఈ ఒక విలేకరు సమావేశంలో మేము చెప్తుంది ఏంటంటే టిక్కో గృహాలకి సమాధి కట్టిందే మీరు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు దాదాపుగా 15000 మంది దగ్గర మీరు డబ్బులు కిల్ల తీసుకుని అక్కడ గ్రౌండ్ ఏ నిల్లు కేవలం 4000 మందికి మిగిలిన డబ్బులు ఏం చేశారు ఈ రోజు అదే కాదు మీరు గతంలో ఎలక్షన్ ముందు కేవలం నెల రెండు నెలల ముందు మీ స్థానిక నాయకులు ఎవరైతే మీ డివిజన్ అధ్యక్షులు ఉన్నారో కార్పొరేటర్లు ఉన్నారో ఇల్లు ఎవరైతే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నారో అందరి దగ్గర గారి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పని ఈ రోజు నేను చెప్పేది కాదు ఆనాడు పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆనాడు పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే రాశారు ఒక్కసారి మీరు తెప్పించుకుని చూడండి కార్పొరేటర్లు ఆనా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు డబ్బులు తీసుకున్నారా లేదా అని చెప్పని ఆనాడు పత్రికలే రాశాయి అదే విధంగా మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు ఇస్తామని చెప్పని ఎలక్షన్ టైంలో మీరు ఫోన్ చేయలేదా అని చెప్పని ఇప్పుడు శాసనసభ్యులు అడుగుతున్నాం ఈరోజు ఏదో వచ్చేసి మేముంటే కట్టేసేవాళ్ళం మేముంటే గాల్లో దీపాలు చేసేవాళ్ళం మేముంటే ఇంకేదో చేసేవాళ్ళం అని చెప్పని పిచ్చి మాటలు షో మాటలు మాట్లాడితే ఇంతకు జనాలేమి పెచ్చాలు కాదు మేమేం పెచ్చాలం కాదు ఈ పిచ్చి మాటలనే మీకు అధికారం ఇచ్చారు చూశారు మీ సంగతి ఏంటో చూశారు కాబట్టి తప్పకుండా ఏదైతే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 30000 మందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయింది మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళందరం గారా ఇళ్ల స్థలాలని కోర్టులేసి ఆపడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందని చెప్పనా కారణం దేనికో చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం లేకపోతే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పని ఒక దుర్దేశంతో మీరందరూ ఇలాంటి పనులు చేస్తున్నారు అదేవిధంగా దానికి గారు మీరు ప్రజానికి సమానం చెప్పాలని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాం ఈరోజు మాట్లాడితే ఏదో చేస్తున్నారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ నోటుకు వచ్చి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మేమేం చేయము మిమ్మల్ని ప్రజలే మీకు బుద్ధి వచ్చేలాగా సమరం చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరు గారా నోరులు ఉన్నాయి కదా అని చెప్పని లేకపోతే మేము మాట్లాడేదో టీవీలు పేపర్లు వేస్తున్నాయి కదా అని చెప్పని లేకపోతే మేము మాట్లాడేదో చంద్రబాబు లోకేష్ ఏదో చప్పట్లు కొడుతున్నారని చెప్పని మాట్లాడితే మాత్రం జాగ్రత్తగా ఇంకోసారి ఆలోచించుకుని మాట్లాడిందని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఏదైతే ఈరోజు 22వ డివిజన్లో మా పాదయాత్ర కొనసాగుతుంది ఈ డివిజన్లో ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కడియాలి విచ్చుబాబు గారు ఈ డివిజన్ అభ్యర్థి సోదరులు కొండారెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు సోదరులు జోగరాజు గారు పిఎన్ఆర్ గారు మాజీ వక్స్పో చైర్మన్ మీర్ హుసేన్ గారు అదేవిధంగా బుల్లె శివ గారు డివిజన్ పెద్దలు అందరూ గారు ఇది కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే ఈ డివిజన్ గురించి చెప్పాలి గతంలో ఈ డివిజన్లో వైసీపీ పార్టీకి కార్పొరేటర్ వైసీపీ మెజారిటీ వైసీపీకి వచ్చిందని చెప్పి డివిజన్ గురించి పట్టించుకోవాలి ఒక్కసారి ఈ రోజులు చూడండి ఎక్కడెక్కడ తవ్వేసి వదిలేసి పట్టించుకోకుండా ఈరోజు వచ్చి మేము ధర్నాలు చేస్తాం రాష్ట్రరోకాలు చేస్తామని చెప్పి అని అంటున్నారు మొన్నగారా సిగ్గుమాల చర్యగా రాత్రిపూట మహిళలకు ఫోన్ చేసి లబ్ధిదారులకు ఫోన్ చేసి శాసనసభ్యులు ఆహ్వానించి రేపు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేయండి ధర్నా చేద్దామని చెప్పని అమాయక ప్రజల మీద కేసులు పెట్టాలని చెప్పని చూస్తున్నారు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీరు ధర్నా కూర్చోండి మీరు రాష్ట్ర ఆ లాఠీ దెబ్బలేదు మీరు తినండి